మేము ముందు కూడా చెప్పాం బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. సబ్స్క్రైబ్ టు భార్గవ్స్ ది స్టోరీ బుక్ ఎం ఛానల్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆడియో స్టోరీ బబ్స్ అవుట్ దేర్, భార్గవ్ అన్ని జానర్స్ లో స్టోరీ నరేట్ చేస్తాడు. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఒకవేళ మీరు 1 వీక్ లో గనక ఆ ఛానల్ కి 3K సబ్స్ టార్గెట్ తెప్పిస్తే భార్గవ్ విల్ హ్యావ్ టు మేక్ అ వీడియో ఇన్ 301 డైరీస్. ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఉంది. సో గో సబ్స్క్రైబ్ టు ఇట్ వెరీ ఫాస్ట్ ఫాస్ట్ రైట్ నౌ. సరే ఇంకా వీడియోలోకి వెళ్దాం. వెల్ హలో గైస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన లైఫ్లో ఎట్లాంటి ఫేజ్ అంటే ఎలాంటిదంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే టోనీ స్టార్క్ గడ్డం గీక్కున్నప్పుడు రాలిన ఆతులు అన్నమాట. సిజిపిఏ నాలెడ్జ్ కాన్ఫిడెన్స్తో పాటు వీళ్ళు పొగరు ఓవర్ యాక్షన్ కూడా ఆకాశ మంచుల్ని దాటేసి ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే లైఫ్ అంతా ఒక ప్రైడ్ అండ్ ప్రెజుడెస్ గేమ్లా నడుపుతారు. 8 సెమిస్టర్లు చదివాను నేను, 8 సార్లు ఎగ్జామ్ రాశాను, కానీ ఒక్కసారి కూడా నా మార్కులు పక్కన నాకు నా ర్యాంక్ ఎప్పుడు కనిపించలేదు. కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఓ గోల పెట్టుకుంటారు, అదేదో రేపే ఎంసెట్ ఎగ్జామ్ మళ్ళీ రాయాలన్నట్టు. సి, నీకు ఒక జాబ్ వచ్చింది సరే సబ్కా హక్ బంతా, నీకు 2వ జాబ్ వచ్చింది సరే సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పి తెచ్చుకున్నావు, ఓకే పర్లేదు, ఏబి సబ్కా హక్ బంతా. 3వ జాబ్ కూడా వచ్చింది, యాక్చువల్గా అక్కడే తిక్కరేగింది కానీ పర్లే, భయస్తుడు భయపడతాడు అందుకే వాడికి ఇంకో జాబ్ వచ్చింది సెక్యూరిటీ కోసం అని చెప్పి పెట్టుకున్నాడు, ఓకే అది కూడా ఆలోచించి పక్కన పెట్టేసేయచ్చు. కానీ ఆ తర్వాత ఇంకా తెచ్చుకుంటారు చూడు, ఇది టాలెంట్ కాదు ఇది షో ఆఫ్ అంటారు, దీన్ని షో ఆఫ్ అంటారు. వీళ్ళు ఉన్నారే వీళ్ళు స్టార్ కిడ్స్ లాంటి వాళ్ళు అండ్ మన ప్లేస్మెంట్ హెడ్ కరణ్ జోహర్ లాంటి వాడు, ఇద్దరికిద్దరు సంక నాక్కుంటారు. అరే నీ అబ్బా నీ తర్వాత 5000 మంది ఇంకా జాబ్ కోసం కొట్టుకుంటుంటారు, వాళ్ళ ఛాన్స్ కూడా నువ్వే మింగేయాలా? 6-7 ఉద్యోగాలు సంపాదించి ఫైనల్గా ఒక దాంట్లోనే జాయిన్ అవ్వాల్సింది, అదేదో 1వ 2వ సంపాదించి అందులో డిసైడ్ అవ్వచ్చు కదా, డిసైడ్ అయిన దాంట్లోనే నీ ప్యాకేజ్ పెంచుకొని చూసుకోవచ్చు కదా. నో పర్సనల్ కున్నస్ హెయ్యే, నాకు తెలిసిన ఒక చమన్ చూతియా గాడు ఉన్నాడు, 6 ఆఫర్లు వచ్చే ఆడికి కానీ అవన్నీ రిజెక్ట్ చేసి IELTS రాసి ఫారిన్ దెంగేద్దాం అని చూశాడు. ఇప్పుడు లాక్డౌన్ పడ్డదిగా సల్లపడింది నా కొడుక్కి. ఇప్పుడు ఈ లబ్బేగాల లిస్ట్ తీసి GHMC బుట్టలో పడేస్తే మిగిలిన వాళ్ళు ఆర్ లైక్ ద రియల్ స్ట్రగ్లర్స్, దే ఆర్ ది అవుట్ సైడర్స్ వితౌట్ ది గాడ్ ఫాదర్. వీళ్ళకి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఫేజ్ అంతా ఒక చైనీస్ సినిమా వితౌట్ సబ్ టైటిల్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. కష్టపడేది బాహుబలికి అయితే చేసేది స్పైడర్ అంతా, చేతికొచ్చేది కొబ్బరి మట్ట అంతా, చివరికి మిగిలేది ఫన్ బకెట్ బార్గోగాడి వీడియోస్ అంతా. నార్మల్గా ప్రతి స్ట్రగ్లర్ హ్యాస్ టు గో త్రూ 5 లెవెల్స్ డిపెండింగ్ అపాన్ ది కంపెనీ.
జీటీఏ వై సిటీలో లాస్ట్ హెలికాప్టర్ మిషన్ ఉంటుంది గుర్తుందా? దట్ ఈస్ ఫకింగ్ ఈజియర్ దెన్ దీస్ లెవెల్స్ మ్యాన్. హలో గైస్, హలో హలో, ఐ ఎమ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ బుల్బుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మాట్లాడేది మీరు పెద్దగా వినరని నాకు తెలుసు. అదిగో లాస్ట్ లో వాళ్ళు పబ్జి ఆడుతున్నారు, బ్యాగ్ లో రాసి పెడుతున్నారు, కానీ తెలిసిపోతుంది ఈజీగా. కానీ నేను ఒక 5 మినిట్స్ తీసుకుంటాను. ఐ విల్ మేక్ యూ ఫీల్ లైక్ దిస్ ఇస్ ది ఓన్లీ కంపెనీ దట్ యుర్ గోయింగ్ టు బి హైర్డ్. ఇంకా మీరు ఏ కంపెనీలో పనిచేసినా మీరు అసలు మనిషిలే కాదు, అసలు మీకు బతకలేదు, అసలు మీరు బతికే ఉండరు. మీరు ఏంటంటే జాంబీస్ లో తిరుగుతున్నారు అనమాట ఈ కంపెనీలో పనిచేయకపోతే. దట్ ఈస్ వాట్ ఐ విల్ బి ప్రూవింగ్ ఇన్ ద నెక్స్ట్ 5 మినిట్స్. అండ్ దెన్ ఏసి ఏదేదో చెప్పేసి అట్లా చెప్పి లాస్ట్ కి మై కంపెనీ ఇస్ ద బెస్ట్, నువ్వు వేరే కంపెనీకి ఏది వెళ్ళకూడదని నేను చెప్తాను. లాస్ట్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ది కట్ ఆఫ్ విచ్ ఇస్ దిస్ అండ్ వాట్ ఈస్ ది సిటీసీ విచ్ ఇస్ దిస్. థ్యాంక్ యూ. ఇంకా వెళ్ళండి, మీరు రిటర్న్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడరా. ఉద్యోగం కోసం కష్టపడేటోడు ముందు రోజు రాత్రే కంపెనీ వికీపీడియా పేజ్ బట్టి కొట్టి వస్తాడు. గానైనా కూడా ఈ ప్రీ ప్లేస్మెంట్ టాక్స్ అన్న దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కోవాలి. ఎందుకని అంటారా? పొట్ట నింపుకోవడం కోసం. డబ్బులు ఈజీగా రావు. ఇది అయ్యాక మనల్ని గొర్రెల మందులు బ్యాచ్ తయారు చేసి కంప్యూటర్ ల్యాబ్ కి పంపిస్తారు టు డూ ది నెక్స్ట్ లెవెల్. సో హౌ మెనీ చిల్డ్రన్ డు యు హావ్? I have 3 kids. Okay, okay. How old are they? 1 is 6, 1 is 8 and 1 is 12. Okay. Again. So, how many children do you have? I have 3 kids. Okay, okay. How old are they? The product of their ages are 72. Yeah? The sum of my children's ages is equal to your daughter's age. Koncha information is there. Okay, one more clue. My oldest daughter eats chocolates. ఏం మాట్లాడుతున్నావు? మ్యాథ్ రాదు, ఏం రాదు, ఎలా ఎలా మీరు స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్తారు. పైప్ కింద బకెట్ పెట్టి పైప్ తిప్పుతారు. కానీ పైప్ నుండి కాకుండా షవర్ నుండి వాటర్ వచ్చి మీ నెత్తి మీద పడినప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుందే. ఈ రిటర్న్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఈ ఒక్క ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ వేలు ఖర్చు పెడతారు టెక్స్ట్ బుక్లు, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి. అయినా కూడా ఈ ఎగ్జామ్ రాశాక జాబ్ వస్తుందని గ్యారంటీ ఉండదు. బేసిక్గా ప్రతి రిటర్న్ టెస్ట్లో వాళ్ళు టెస్ట్ చేసేది క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, రిటర్న్, ఇంగ్లీష్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ అయితే కోడింగ్ కూడా. ఇవన్నిట్లో బాగా విరక్తి పుట్టించే క్వశ్చన్స్ ఏంటంటే, if barlow turned east and went 40 meters then turned 69 degrees towards his girlfriend house which is in USA so what direction is barlow looking at venka tiriga ad guddana aade chusukunnad naakenduku aa em davadalo question ra idi if all cocks are cats re cocks cats avadam entra re em question ra idi Preeti has 2 children, Sonam and Kapoor. Then Sonam has 4 children. So what is Arjun Reddy to Kabir Singh? Poindra, exam poindra. డార్క్ సిరీస్ లో హౌ కెన్ షీ బి హర్ ఓన్ గ్రాండ్ మదర్ అన్న లాజిక్ అర్థం అవ్వచ్చేమో, కానీ ఈ క్వశ్చన్స్ మాత్రం జన్మలో అర్థం అవ్వవు. సర్లే అని ఎగ్జామ్ రాశాక రాసిన వాళ్ళు 50% మెంబర్స్ ఫిల్టర్ అయిపోతారు. ఐనో చాలా స్కేరీ అది. కానీ నెక్స్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి గుండె గూష్మాండం అయ్యే లెవెల్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎవరినైనా జీడీ ఏంటని అడిగితే వాళ్ళు గ్రూప్ డిస్కషన్ అంటారు, కానీ నన్ను అడిగితే నేను దాన్ని గ్రూప్ ఆఫ్ డాగ్స్ అంటాను. జీవితం మొత్తం సొంత డాడీతో మాట్లాడడానికే ప్యాంట్ తప్పుకునేటోడు ఎలాగోలా ధైర్యం చేసుకుని జీడీ సెషన్లో 15 మంది ముందు మాట్లాడాలి. ఎందుకని అంటారా? పొట్ట నింపుకోవడం కోసం. డబ్బులు ఈజీగా రావు, కానీ ప్రపంచం నుండి జడ్జ్మెంట్ ఎంత వద్దనుకున్నా వస్తుంది. సరే అని వచ్చి కూర్చుంటాడు ఫుల్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడదామని, కానీ అక్కడ ఏం జరిగింది? హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ క్లియరింగ్ ద రిటర్న్ టెస్ట్ రౌండ్. సో షాల్ వి స్టార్ట్ విత్ ద గ్రూప్ డిస్కషన్ రౌండ్? ఓకే. సో ద టాపిక్ ఫర్ టుడే ఇస్ గుడ్డు ముందా కోడి ముందా. ఈ మొత్తం గ్రూప్ లో ఒక షుగర్ పేషెంట్ డెఫినెట్ గా ఉంటాడు.
దిస్ ఫెలో డిజర్వ్స్ టు బి బీటన్ అప్ ఆఫ్టర్ ద జీడీ సెషన్. కొంచెం కష్టపడితే యుగాంతాన్నైనా ఆపచ్చు, కానీ ఈ షుగర్ పేషెంట్ ఆత్రుతని ఆపడం ఛాన్సే లేదు. వీడికి ఏంటంటే ఫస్ట్ మాట్లాడితే అండ్ ఎక్కువ మాట్లాడితే ఇంప్రెషన్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ అ షుగర్ పేషెంట్ యు నీడ్ టు నో దిస్. క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంకా ఎక్కువ ముఖ్యం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మై రెజ్యూమే. 8.6 CGPA, C++, Java. Yes sir. What are constructors? Constructors are constructors sir. 8.6. ఈ టీఆర్ ఫస్ట్ టైం కూర్చున్నోడికి టెర్రర్ రౌండ్, అలవాటు అయిపోయినోడికి తొక్కుడు బిల్ల రౌండ్. 4 ఇయర్స్ కష్టపడి బీటెక్ మొత్తం నేర్చుకుందంతా ఈ ఒక్క ఇంటర్వ్యూకి పైప్ లైన్ అవుతుంది అనమాట. ఇంటర్వ్యూ రూమ్ బయట నీతో పాటు ఒక 100 మంది ఉంటారు. ఒకవేళ మాస్ రిక్రూటింగ్ కంపెనీ అయితే అంతకంటే ఎక్కువే ఉంటారు. బీటెక్ మొత్తం షర్టు ప్యాంటు స్లిప్పర్స్ వేసుకొచ్చినోడు కూడా ఈ ఒక్క ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకుని వస్తాడు. ఎందుకని అంటారా? పొట్ట నింపుకోవడం కోసం. డబ్బులు ఈజీగా రావు. ఒక టిప్ ఇస్తా, ఇంటర్వ్యూకి క్రాక్స్ వేసుకుని వచ్చినని అస్సలు నమ్మద్దు. వెరీ డేంజరస్ ఫెలో వాడు. వన్స్ ఆర్గనైజర్ బయటకు వచ్చి మీ పేరు అనౌన్స్ చేశాక మీకు 2 సౌండ్లు వినిపిస్తాయి. ఇప్పుడు ఇంటర్వ్యూవర్స్ లో 2 రకాలు ఉంటాయి, ఒకటి రిక్రూట్మెంట్ ప్యానల్, ఇంకోటి రిజెక్షన్ ప్యానల్. రిక్రూట్మెంట్ ప్యానల్ లోడు నేను హైర్ చేసుకునే కారణాలు ఎత్తుకుంటాను, అండ్ రిజెక్షన్ ప్యానల్ లోడు నేను రిజెక్ట్ చేయని కారణాలు ఎత్తుకుంటాను. దరిద్రం ఎక్కువయ్యి అది గనక మీకు వస్తే ఐఎమ్ సారీ, నథింగ్ కెన్ సేవ్ యూ. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియో ముందు మీకు స్నాప్చాట్ది ఒక లబ్బే యాడ్ వచ్చి ఉంటుంది కదా, వచ్చే ఉంటుంది, ఏ వీడియో చూసినా వస్తుంది మద్దనది. అందులో ఎట్లా ఇట్లా అంటే ముసలి, ఇట్లా అంటే చిన్న అయిపోతారో సేమ్ అట్లానే కూడా. ఒకవేళ ఏజ్ ఎక్కువ అయితే అది రిజెక్షన్ ప్యానల్, ఏజ్ తక్కువ ఉంటే అది రిక్రూట్మెంట్ ప్యానల్. ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడుగుతూ పోతూ ఉంటాడు, మీరు ఆన్సర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటారు. ఇంప్రెషన్ కొట్టేశామని అనుకుంటారు, బట్ వాళ్ళకి కూడా తెలుసు మీరు ముందు రోజు రాత్రే ట్యూటోరియల్స్ పై నుండి జావా టీ పై నుండి బట్టి కొట్టి మాట్లాడుతున్నారని చెప్పి. దే ఆర్ నాట్ ఫూల్స్ మ్యాన్. ఎంతమందిని చూడలే ఇలా వాళ్ళు? కష్టపడి నువ్వు ఆన్సర్స్ చెప్తావు, రౌండ్ క్లియర్ కూడా అవుతావు, కానీ కహానీ ఇక్కడే ఇంకా అవ్వలేదు. దీని తర్వాత ఇంకో ఫైనల్ రౌండ్ ఉంది. ఫస్ట్ టైం నేను ఇది చూసినప్పుడు సొల్లు అనుకున్నానే, కానీ నేను హెచ్ఆర్ క్వాలిఫై అయినాక నాకు అర్థమైందిరా నిజంగానే. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. సర్లే కానీ రా, హెచ్ఆర్లు ఏమడుగుతారా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏముందిరా, నా పేరు నిఖిల్, నేను ఇది చేసా అది చేసా, అది పీకా, ఈ స్కూల్లో చదివా, అది చెప్తే సరిపోద్దిగా. అలా చెప్తే జాబులు రా, చెప్పు తీసుకుని దొబ్బే అంట. మరి ఏం చెప్పాలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంట్రా, I'm a fresher in the corporate culture but ready to accept the challenges. Looking for the opportunity to build my career that would help me in achieving greater practical excellences in software industry. I anticipate to be professionally suited to any project or problem I would have to face in the next 2 years of experience, and also anticipate to become the development lead for the project assigned to me in the next 5 years of experience. Rena! Batti Gurtrani. HR rounds లో దేర్ విల్ బి వన్ క్వశ్చన్ దట్ విల్ ఫక్ విత్ యువర్ మైండ్స్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. బెంచ్ ఒక క్వశ్చన్ చూడడానికి పిల్స్బరీటో బొమ్మలా ఉంటుంది, కానీ చేసేవాడిని ఈ బొమ్మ పనిలే. మీ కాలేజ్ వాళ్ళు ఈ క్వశ్చన్ కి రెజ్యూమేలో లేని చెప్పమని అంటారు. ఎక్స్పీరియన్స్ చెప్తాను, అస్సలు వినకండి అన్నమాట. నేను కూడా ఇట్లాంటి బట్టి కొట్టే ఆన్సర్ నేను చెప్పాను. ఇంటర్వ్యూ జరిగినంతసేపు ఆ ఇంటర్వ్యూ నన్ను ఎంత కామెడీగా చూసాడో తెలుసా? సరే, హెచ్ఆర్ కూడా అయిపోయింది. ఒక 1-2 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ లో మీ పేరు చూసాక మీరు ఖుష్, మీ ఫ్యామిలీ ఖుష్, మీ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తావు, ఇంకా లైఫ్ సెట్ అని అనుకుంటాం. బట్ కొంతమంది ఉంటారు ఈ స్ట్రగులర్స్ లో, ఏదో అవ్వాలనుకుంటారు బట్ పేరెంట్స్ ప్రెషర్ వల్లనో సొసైటీ ప్రెషర్ వల్లనో వాళ్ళు వాళ్ళ ఆశల్ని చంపేసుకుంటారు. వాళ్ళే చంపేసుకుని వాళ్ళ పేరెంట్స్ ని సొసైటీని బ్లేమ్ చేస్తారు. రాంగ్.
యూ నీడ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు నీకు ఒక దారి చూపిస్తారు, బట్ నీకు వేరే ప్లాన్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా భయపడతారు, ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియదు. బట్ వన్స్ నీకంటూ ఒక ఇండివిజువాలిటీ, నీకంటూ ఒక కేపబిలిటీ వచ్చాక యూ కెన్ ఫాలో యువర్ ప్యాషన్స్. యూ డోంట్ నీడ్ టు టేర్ ఇట్, యూ డోంట్ నీడ్ టు డెస్ట్రాయ్ ఇట్, రైట్? యూ డోంట్ నీడ్ టు కిల్ యువర్ డ్రీమ్స్. లైఫ్ ది నీకు అర్థం అవ్వాల్సింది ఒకటే, ఫస్ట్ పొట్ట నింపుకో, ఆ తర్వాత మనసు నింపుకో. డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, కీప్ ఇట్ క్లోజ్ టు యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఫుల్ఫిల్ దెమ్ వెన్ యూ ఆర్ కేపబుల్. మేమందరం కూడా ప్రెసెంట్ ఇంకా ఏం పీకలేదు, బట్ వీ బిలీవ్ దట్ వీఆర్ కేపబుల్ నౌ. మాకు తెలియదు ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉండబోతుందో, బట్ ఇఫ్ వీ క్యాన్, ఆల్ వీ నీడ్ ఇస్ అ సింగిల్ మ్యాచ్ టు మేక్ అన్ ఎక్స్ప్లోజన్. Thank you.